సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అంటున్నప్పుడు సెట్కి వెళ్ళేంత వరకు మాకు తెలీదు. దేవర ఒకరే ఎన్టీఆర్ అనుకునే వాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత వర సపరేట్, దేవర సపరేట్ అని మాకు తెలీదు. వర ఫ్రెండ్ క్యారెక్టర్ సెట్ అవ్వడం, సెలెక్ట్ అవ్వడం, కొరటల షో గారి కాంబినేషన్లో ఇదిలా కంటిన్యూ అవుతుంది. ఎక్కువ మంది ఫ్రెండ్స్ గ్యాంగ్ అనేటప్పటికి ఒక 5-6 మెంబర్స్ ఉంటామని చెప్పేసి అనుకుంటాం. కాకపోతే అందులో ఉండేది కేవలం ముగ్గురే. అవును, అందులో గెటప్ సీన్ గారి తర్వాత యు ఆర్ ద వన్ మంచి రికగ్నైజింగ్ క్యారెక్టర్. ఫస్ట్ పార్ట్లో అయితే అద్దరు కొట్టేశారు, కలెక్షన్స్ అద్దరిపోయింది అండ్ హిట్ టాక్ వచ్చి సక్సెస్ అయిపోయింది. సెకండ్ పార్ట్లో ఉండబోతున్నారా లేకపోతే ఇలా ఏంటి? యాజ్ ఆఫ్ నౌ అయితే తెలీదు. నిజంగా ఉండే ఛాన్స్ అయితే ఉందని మేము అనుకుంటున్నాం. తెలియదు కాబట్టి ఉండాలని అనుకుంటున్నాం. ఇంకంతా షో గారి చేతిలోనే ఉంది. ఓకే, ఉంటే హ్యాపీ. అది ఇంతకు సెట్లో ఎన్టీఆర్ గారితో ఎలా ఉండేది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? సూపర్ బ్రో. ఎన్టీఆర్ గారితో అంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ డే కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కానీ ఆయన ఉన్నప్పుడు మంచి ఫన్ ఉండేది. చాలా ఫన్ ఎంజాయ్ చేసాం మేము సెట్లో. అంటే డే వన్ ఆయనతో సినిమా పనిచేస్తున్నప్పుడు చిన్న భయము బెరుకు అది ఉండేది, కానీ తర్వాత నుంచి లైక్ అంటే ఇప్పుడు మన ఇద్దరం చానక్య ఏంటి అని మాట్లాడుకుంటున్న ఈ ఫీల్లో చానక్య ఈ టైప్ కొంచెం తగ్గి రెగ్యులర్ అంతరాపకన్నా కొంచెం తగ్గి ఒక మంచి ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఎవ్రీడే ఉండేది సెట్లో. ఆయనతో మేము పనిచేసిన ప్రతిరోజు కూడా ఆయన వస్తున్నారు అంటే ఫస్ట్ డే చిన్న టెన్షన్ అది ఉండేది, కానీ తర్వాత రోజు నుంచి వస్తున్నారంటే వస్తున్నారు, ఇప్పుడు ఎవరినో ఒకరిని మనల్లో గెలుపుతారు అన్న చిన్న ఇదొకటి స్టార్ట్ అయ్యింది అనమాట. చాలా బాగా అనిపించేది ఎవ్రీడే సార్త్ ఎక్స్పీరియన్స్. ఇంకొక విషయం, దేవర మూవీ మొత్తంలో సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా నువ్వు చేసావని కాకుండా యాజ్ ఏ ఆడియన్గా నీకు అందులో సూపర్గా నచ్చిన పాయింట్ కానీ హై తెచ్చిన పాయింట్ ఏమనిపించింది? ఆయుధ పూజ సాంగ్ డ్యాన్స్ బ్రో, అసలు పిచ్చెక్కిపోయా నేనైతే. థియేటర్లో నేను రాజమండ్రిలో ఒక సినిమాకి నేను లొకేషన్ ఎక్కి కోసం వెళ్ళాను. మిడ్ నైట్ 1:00కి లక్కిలి నా ఏరియా కాదు, మనకి ఏం తెలియదు అక్కడ, మనం ఎవరు ఇప్పుడు నేను ఆర్టిస్ట్ని టికెట్లు వెళ్ళి అడగలేము. బట్ అనుకోకుండా ఒక ఫ్రెండ్ త్రో నాకు టికెట్లు దొరికాయి. మిడ్ నైట్ 1:00 హ్యాపీగా వెళ్ళిపోయి కూర్చొని సినిమా చూస్తుంటే ఆయుధ పూజ సాంగ్లో అసలు ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చూసి అసలు నాకు అసలు ఈ ఫీలింగ్ వచ్చింది. అసలు సినిమా చూస్తుంటే అసలు అద్దరిపోయింది నాకు అది. కానీ అండర్ వాటర్ సీక్వెన్స్ ఫైట్ క్లైమాక్స్లో కానీ చాలా బాగా నచ్చింది సినిమా చూస్తున్నప్పుడు. అండ్ వీటన్నిటితో పాటు అంటే యాజ్ అన్ యాక్టర్ ఆడియన్గా చెప్పాను, కానీ అట్ ద సేమ్ టైం యాక్టర్గా చేసాం, సినిమాలో చేసి వచ్చాం. సినిమా అంతా చాలా రోజుల క్రితం షూట్ అయిపోయింది, ఇప్పుడు రిలీజ్ టైంలో రిలీజ్ అవుతుంది. రిలీజ్ సినిమా చూస్తున్న టైంలో మనది ఏ సీన్ ఉంటుందో ఏ సీన్ ఉండదో ఇది ఒక టెన్షన్. ఇప్పుడు సినిమాలో చేయడానికి సీన్లు చేసాం, ఉన్నాయా లేవా డబ్బింగ్ అయిపోయింది చూస్తున్నప్పుడు ఈ సీన్ ఉందా అమ్మయ్యా మనం ఉన్నాం సినిమాలో, అదొక హై ఫీలింగ్ ఉందన్నమాట. సినిమా చూస్తున్నంతసేపు ఈ సీన్ తర్వాత ఇంకో సీన్ పడుతుంది ఈ సీన్ కూడా ఉందా అమ్మయ్యా ఓకే హ్యాపీ ఓకే అది బాగా అనిపించింది. యూజువల్గా యాక్టర్ అవ్వక ముందు సో మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకుంటూ కొన్ని మూవీస్ దానిలో కూడా డైరెక్షన్స్ చేయాలని చెప్పి కొన్ని సక్సెస్ వరకు వెళ్ళి ఆగిపోయిన సందర్భాలు అనేది కూడా ఉన్నాయి. అవును, ఏంటి సడన్ ట్రాన్సిషన్ డైరెక్టర్ టు ద ఆర్టిస్ట్? డైరెక్టర్ టు ద ఆర్టిస్ట్ కన్నా కానీ యాక్చువల్లీ ఆర్టిస్ట్ టు ద డైరెక్టర్, యాక్చువల్లీ నాకు తెలిసింది ఓన్లీ డైరెక్టర్ టు ద ఆర్టిస్ట్, కానీ రివర్స్ అన్నమాట. బేసిక్గా ఇండస్ట్రీకి నాకు యాక్టింగ్ చాలా ఇష్టం. ఓకే, యాక్టర్ అవుదామని వచ్చాను. నా బీటెక్ అయిపోయిన టైం తర్వాత యాక్టర్గా ప్రొఫైల్స్ కానీ ఫొటోస్ స్టూడియోస్కి వెళ్ళి ఫొటోస్ దిగి అవి పట్టుకుని తిరుగుతూ ఉన్న టైంలో ఒక కాల్ కూడా వచ్చేది కాదు. నేనున్నది కేపీహెచ్బీ నుంచి కృష్ణనగర్ కానీ మణికొండ కానీ ఇవన్నీ ఫొటోస్ పట్టుకుని తిరుగుతూ మనకి ట్రాన్స్పోర్ట్ కూడా సరిగ్గా వేరే వాళ్ళ బైకులు తీసుకొని వెళ్ళి ఎంత చేస్తున్నా కూడా రాకపోతున్న టైంలో చిన్న డిసప్పాయింట్మెంట్. సరే మేబీ మనం సెట్ అవ్వేమో, మనమే షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం, మనం డైరెక్షన్ స్టార్ట్ చేద్దాం, చిన్న చిన్నగా మనం ఏంటనే తెలియాలి అంటే ఒక చిన్న వీడియో అయినా మన దగ్గర ఉంటూ ఉండాలి అప్పటికప్పుడు. సో అలా ఒక షార్ట్ ఫిల్మ్, ఇంకొక షార్ట్ ఫిల్మ్, ఇంకొక షార్ట్ ఫిల్మ్, ఇంకొక షార్ట్ ఫిల్మ్ అలా మెట్టు 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 మనమే పేర్చుకుందాం ఒక్కొక్క కిటికని అని చెప్పేసి అలా నేను షార్ట్ ఫిల్మ్స్ డైరెక్షన్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, అందులో మనకి ఆల్రెడీ యాక్టింగ్ అనేది ఒక గుల ఉంది కదా, ఒక క్యారెక్టర్ నాకు నేను రాసుకునేవాడిని సపరేట్గా ఎప్పటికప్పుడు. మళ్ళీ అది హీరో అంటే హీరో గడికి ఫ్రెండ్ క్యారెక్టర్ లేదంటే మధ్యలో ఏదైనా చిన్న కామెడీ క్యారెక్టర్ ఏదైనా రాసుకుని ఒక దాంట్లో నేను ఫ్రెండ్ క్యారెక్టర్ తీసుకుని ఇంకో దాంట్లో చిన్న కామెడీ ఏదో చేద్దామని అలా రాసుకుని నేనే డైరెక్షన్ చేస్తూ, నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు నాకు ఎలా అయితే యాక్టింగ్ ఛాన్స్ కావాలో ఇంకొక ఇద్దరికి ఇస్తే వాళ్ళకి అది ఎక్కడో దగ్గర ప్లస్ అవుతుంది, నాకంటే ముందు వాళ్ళు ఏమైనా కొంచెం ముందుకెళ్తే వాళ్ళు నన్ను పుల్ చేస్తారు కదా చిన్న స్వార్థం అది ఉంది. అలా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను, డైరెక్షన్ స్టార్ట్ చేశాను. అలా షార్ట్ ఫిల్మ్స్లో యాక్టింగ్ డైరెక్షన్ రెండు చేసుకుంటూ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అనుకోకుండా సడన్ కాల్ సినిమాల్లో హృదయకాలయం
నా ఫస్ట్ సినిమా. ఒక సినిమా షూట్ ఉంది సంపూర్ణేష్ బాబు అంటే అప్పటికి పోస్టర్ రిలీజ్ అయ్యి మంచి వైబ్ బజ్ క్రియేట్ చేస్తుంది. చిన్న టీజర్ ఏమో రిలీజ్ అయింది కదా, పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది, టీజర్ రిలీజ్ అయింది. సో ఆ టైంలో బజ్ క్రియేట్ చేస్తున్నప్పుడు చాలా చోట్ల సర్కిల్ అవుతున్నప్పుడు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న మనకి ఒక బజ్ క్రియేట్ చేస్తున్న టైంలో ఒక కాల్ వచ్చి సంపూర్ణేష్ బాబు సినిమాలో క్యారెక్టర్ అన్నారు. మనకు ఒక ఛాన్స్ రావడం అవసరం ఇప్పుడు, ఏ సినిమా ఏంటి అది కాదు కదా అని వెంటనే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత సెట్లోకి వెళ్ళిన తర్వాత సంపు గారితో కాంబినేషన్ సీన్, నాకు అసలు అంటే ఫస్ట్ సినిమా సినిమాలో హీరోతో కాంబినేషన్ సీను చాలా బాగా అనిపించింది. ఆయన అసలు అంటే లైక్ హీరో అవేవి లేవు, అందరితో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారు. నాకు ఇంకా అనిపించింది ఓకే ఒక ఛాన్స్, ఒక దేవుడు ఒక మెట్టు ఎక్కించాడు, ఇక్కడి నుంచి కాపాడుకోవాలి మనం ఈ సినిమాతో ఒకటొకటొకటి అలా పెంచుకోవాలి అని చెప్పేసి ఆ సినిమాలో కంటిన్యూ చేయడం. దాని తర్వాత మళ్ళీ వెంటనే నెక్స్ట్ కొన్ని మూవీస్లో యాక్టింగ్ చేస్తూ సైమిల్టేనియస్లీ ఎలాగో షార్ట్ ఫిల్మ్స్ డైరెక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సినిమాలో కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేద్దామని ట్రై చేయడం అలా స్టార్ట్ అయిపోయింది. అది సప్తగిరి గారు కానీ లేకపోతే ఇంకొంతమంది ఎవరైనా ఇప్పుడు నోన్గా ఆర్టిస్టులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎప్పుడో ఇంతకుముందు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ఇలా ఆర్టిస్టులుగా మారిన వాళ్ళే కదా. అవును. సో వీళ్ళని ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకొని అట్లా ఏమైనా స్టార్ట్ చేశారనుకోవచ్చా? ఇన్స్పిరేషన్ అనేది కాదు కానీ నా ఇంట్రెస్ట్తోనే స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్తోనే. ఎందుకు అవకాశాలు అనేది కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తాయి అనుకోవచ్చా ఆర్టిస్ట్గా? లేదు డార్లింగ్, అట్లేం లేదు. అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సినిమాలో కథ తెలుస్తుంది. సెట్ కంటే వెళ్ళక ముందు సినిమాలో కథ తెలుస్తుంది, తప్పితే యాక్టింగ్ స్కోప్ అనేది లైక్ అంటే ఇప్పుడు ఒక పెద్ద సినిమాలకు కూడా సెట్కి వెళ్ళేంత వరకు కూడా పొరపాటున ఇది మనకు కన్ఫర్మ్ అయింది అనేది కూడా ఆర్టిస్ట్ కూడా తెలియదు. అంటే లైక్ తెలియదు అంటే ఈ ఆర్టిస్ట్ ఆ మిడ్ నైట్ కూడా హ్యాండ్ ఇవ్వచ్చు అతను. సడన్గా వచ్చే క్యారెక్టర్లు కూడా పడతాయి కొంతమందికి. ఎగ్జాంపుల్ మనల్ని అనుకుంటే ఈశ్వర్ ఫిక్స్ అయ్యాడు ఒక క్యారెక్టర్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న యాక్టర్గా ఉన్నా కూడా ఈశ్వర్ అనుకోకుండా మిడ్ నైట్ ఏదైనా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యి ఈశ్వర్ కుదరకపోతే ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడ ఉన్న చాణక్యకి ఫోన్ వచ్చి కూడా యాక్టర్ అవ్వచ్చు ఆ టైంలో. ఈ సినిమాలో ఈ అవకాశం రావచ్చు చాణక్యకి. అలా చాలా జరుగుతాయి. అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటే వచ్చే అవి అది తక్కువ ఉంటే ఈ క్యారెక్టర్కి మన పేరు రాస్తే డైరెక్టర్ గారికి మన మీద ఒక నమ్మకం రావాలి, తప్పితే దీనికి వీడు సెట్ అవుతాడు వీడికి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పేసి అలా ఏమి ఉండదు. ఓకే, ఈజీ అయితే కాదు అసలు. ఈజీ అయితే డిపార్ట్మెంట్లో ఉంటే క్యారెక్టర్ వస్తుంది అనేది నిజంగా ఈజీ అయితే కాదు డార్లింగ్. అసలు అంటే